వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఛానల్. నేను మీ నరేష్. నేను వచ్చినంటే మనకు పల్లెటూరు నుండి ఒక కళాకారుడు వచ్చినట్టే. ఆ కళాకారుడే మన వినయ్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగా మంచిగున్నానా? అంత మంచిగానా? ఊళ్ళో ఎక్కడ? ఊళ్ళోనే ఉండేది. ఊళ్ళోనే. ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చినా ఏం కథ ఒకసారి మన ప్రేక్షకులు? మాది సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, వెంకట్రామపురం గ్రామం, మార్మూల గ్రామం, చిన్న విలేజ్. అక్కడ స్టడీ ఇట్లా మొత్తం అక్కడేనా? స్టడీ అంతా అక్కడేనా? ఎట్లా ఈ నేపథ్యం అంటే చిన్నప్పటి నుండి నువ్వు పాటలు చిన్నప్పటి నుండి పాడే? స్కూల్ టైం నుండి? అవును అవును. స్కూల్ టైం నుండి నీకు ఫస్ట్ అంటే నువ్వు మంచిగా పాడతావురా అని నీకు విద్య చేసింది ఎవరు? అయితే చిన్నప్పుడు పాడుతున్నా, మంచిగా పాడతాడని తెలిసి మా శ్రీరామ్ మావయ్య, మాకు మా రిలేషన్ సొంత మావయ్య, ఆయన మంచిగా పాటలు పాడతాడు, మంచి ఈయనకి టాలెంట్ ఉందని బయటకు వెళ్ళి తీసిండు, అంటే బయటికి తీసుకొచ్చిండు. ఓకే, వీడు మంచి టాలెంట్ ఉన్నది, వీడు మంచిగా పాడతాడు అని ప్రోగ్రాల్లో ఏమన్నా ఛాన్స్ ఇప్పించిండు. అక్కడి నుంచి వెళ్ళి మన ప్రజానాట్యమండలి సంఘం అనే ఒకటి ఉంది, ఆ సంఘంలో ఇంకా గుర్తింపు వచ్చిందంటే ప్రజానాట్యమండలి నుంచి గుర్తింపు వచ్చింది నాకు బాగా. పబ్లిక్ కి తెలిసింది వినయ్ అంటే ఆహా వినయ్, సింగర్ వినయ్ అనేటోడు, అంటే ప్రజానాట్యమండలి సంఘంలో ఉన్నాడు అని గుర్తింపు బాగుంది. అక్కడ నుండి నీకు ఎక్కువ బాగా గుర్తింపు? అక్కడ అక్కడ దాకా తీసుకుపోయింది అయితే మీ మామ. అవును. అంటే అప్పుడు నువ్వు స్కూల్లో పాడిన సాంగ్స్ కానీ మీ మామకు నచ్చిన సాంగ్ అని అది ఏందో దాని నుండి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? గుడు నిడిచినో మా గుడిసే నిడిచినో, తల్లే నిడిచినో కన్నా తల్లి నిడిచినో, పాలమూరులే బారంట ప్రపంచానికేరుక, ఆ పలుగు పారబట్టి నాము పస్తులతోటి సస్తున్నాము, పస్తులతోటి సస్తున్నాము, ఆ హైటెక్ సిటీ నేము అద్దామోల దిద్దినాము, ముంబాయి నగరములో నా బిఎస్సిఎస్ నడిపినాము, ఆ కుక్కెల రాక మట్టి దవి కేబుల గుంటలు తీసినాము, ఆ కారెంటు షాటు కొట్టి సచినులా లెక్కలేదు, ఆ కాలిపోయిన శవానికి కర్మకందా చేసేదెవరు, ఆ అన్ని దిక్కులనే నేనున్నావు, అన్ని దిక్కులనే నేనున్నావు, కాని దిక్కు లేని వాళ్ళని తల్లి నిడిచిన కన్నా తల్లి నిడిచిన ఈ విధంగా ఈ పాట పాడితే మంచి ఈయన గొంతు బాగుంది, ఈయనకు ఒక లైఫ్ ఇద్దామనే ఉద్దేశంతో నన్ను పట్నం తీసుకొచ్చి ఆ సంఘానికి పరిచయం చేసిండు మా మామయ్య. ఈ సాంగ్ నా ఫస్ట్ సాంగ్ ఇది. అది అంటే ఎక్కడ వీళ్ళు ఎట్లా యాక్టివేట్ చేసేది? ప్రజానాట్య మండలి ఎక్కడ ఏది అంటే ఎట్లా అంటే ఎక్కడైతే మళ్ళా కులం అనేది ఇట్లా అయ్యని ఉంటాయి కదా, ఇంకోటి ఇబ్బందులు ఆర్థిక సమస్యల మీద పోరాటం చేసి పాటలు పాడేది, రాసేది, ఆడేది వీళ్ళే. ఇక దానికి మీ కళాకారులం ఇక అదే మంచి పని ఇది. ఓకే. రూపాయి రాకపోయినా ఉన్న తిన్నా తినపోయినా తాగినా తాగకపోయినా ఆ సంఘం కోసం పనిచేసేది, ప్రజల సమస్యలపైనే పాటలు పాడేది, ప్రజల సమస్యల కోసమే చేసేది ఆ సంఘం. ఎంతమంది ఉండేది? చాలా మంది. చాలా మంది. ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు మొత్తం ప్రజానాట్యమండలి కళాకారులు అంటే తెలిసి చాలా చరిత్ర ప్రజానాట్యమండలి అంటే. అంటే దీని ద్వారా అంటే పెద్ద పెద్ద గాయకులు ఇట్లా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా? ఇప్పుడు సుద్దాల అశోక్ ఉన్నాడు, వాళ్ళ నాన్న ప్రజానాట్య మండలి, ఆ సార్ వాళ్ళు కూడా ఇక్కడ నుండి వచ్చిన. ఇంకా చాలా మంది సినీ నటులు చాలా మంది ప్రజానాట్య మండలి నుంచి పోయిన వాళ్ళే. గోరె టెంకన్న కూడా? గోరె టెంకన్న కూడా ఉండు. మంచి మంది కళాకారులు. అంటే దీనికి సభ్యత్వం ఏమైనా ఉండాలా? సభ్యత్వం అనేది అంటే ఉంటది, సభ్యత్వం ఉంటుంది. మీకుందా? నాకుంది. ఉందా? ఉంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది వచ్చి? నాకు 2013 నుంచి ఇక వచ్చేసిన తిన్నా తినపోయినా ఇందులోనే ఉంటున్నా. దీనికి మరి ఫుడ్ అంటే నీకు డబ్బులు నువ్వు బతకాలి కదా,
ఏం వర్క్ చేస్తావు? పెయింటింగ్ పని చేస్తా నేను. పెయింటింగ్ లేకపోతే పెయింటింగ్ లేకపోతే ఇక ఇంట్లో ఊర్లో ఏమన్నా వ్యవసాయం పని ఆ పని ఈ పని చిన్న చిన్న వ్యవసాయం ఉందా? ఆ వ్యవసాయం ఒక 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు అది ఎంతమంది కవులకు ఇస్తాం? ఎంతమంది అన్నదమ్ములకి? అక్క నేను చిన్న ఆయన అక్క మ్యారేజ్ అయింది. ఆ 2 ఎకరాలు అక్కకి నాకు ఇద్దరికి కౌలుకి ఇచ్చిరాది. కౌలుకి ఇచ్చిన అమ్మ వాళ్ళంతా ఇప్పుడు సిటీలో ఉంటారా? లేదు ఊర్లో ఉంటారు. పల్లెటూరులో ఉంటారు. విలేజ్లో ఉంటారు. నువ్వు ఇక్కడ సిటీలో రూమ్ తీసుకొని ఫ్రెండ్స్ ఉన్నా? లేదు, ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మాత్రమే హైదరాబాద్కి వస్తాను. నేను కూడా అక్కడే ఉంటా, సూర్యాపేటలోనే ఉంటా. దీంట్లో చాలా మంది మరి వాళ్ళ పరిచయాలు ఇట్లా పెంచుకొని నువ్వు కూడా మంచి నీకు టాలెంట్ ఉంది కదా, అట్లా నువ్వు ఏమన్నా ప్రయత్నించినా? ప్రయత్నం అంటే చేయలేదు. ఆ ప్రయత్నం చేయాలని కూడా ఆశ లేదు. ఎందుకు? ఎందుకంటే నేను ఒక ఊర్లో పల్లెటూరులో విలేజ్లో నుంచి వచ్చిన అందులోనే ఉంటే చాలు, సంఘంలో ఉంటే చాలు, పబ్లిక్కి తెలిసిపోతే చాలు అనుకున్నా కానీ అంటే నేను పెద్ద పెద్ద ప్రయత్నాలు అయితే చేయలేదు. ఎందుకు? ఇక అవసరం లేదు అనుకున్నా. ఎందుకు అంటే నువ్వు నేను అంత అంత పెద్ద సింగర్ నేను కాదని నువ్వే నువ్వే అనుకున్నావు? ఇక అది చూసేటోళ్ళు అనాలి, సింగర్ కాదా అనేది కాలే అనాలి. మరి నీకు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? ఉంది, పాడగలుగుతా చేయగలుగుతానే ఆసక్తి ఉంది.